అపొస్తల కార్యములు 18వ అధ్యాయము మొదటి వచనం ప్రారంభం. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరంథినకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల ఒక అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యుద్ధకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినవారు. వారి వృత్తికి డేరాలు కొట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండేది. 18వ అధ్యాయము అపొస్తల కార్యములము 18వ అధ్యాయము 3వ వచనంలో మనం గమనిస్తే పౌలు యొక్క వృత్తి అనేది వ్రాయబడి ఉంది. ద ప్రొఫెషన్ ప్రొఫెషన్ పౌలు యొక్క ప్రొఫెషన్ గురించి రాయబడి ఉంది. దీనే ఈ యొక్క వృత్తిని మనము గ్రీకు భాషలో స్కేనో స్కేనే పాయివోస్ అని అంటారు. స్కేనే అంటే డేరా అని, పాయివోస్ అంటే గుడారము అని మనం చూడవచ్చు. ఒకడు అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించు యూదులను గ్రీసు చేస్తున్న ఒప్పించుండెను. శీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై యేసే క్రీస్తు నివేదులకు దృఢముగా సాక్ష్యమిస్తూ ఉండాను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనులకు పోదునని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అను ఒక ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును అనుకుని ఉండాను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్సు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరంధీయులలో అనేకులు విని విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిరి. ఆనాడు అనేక మంది వ్యక్తులు బాప్తిస్మాన్ని పొందడాన్ని మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ దేశంలో క్రీస్తును నమ్మున్నటువంటి వారిని మనం బాప్తిస్మంలోనికి తీసుకుని వచ్చేవాళ్ళంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు కోరుకునిస్తున్నాడు. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడైనాను, నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడును రాడు, ఈ పట్టణములో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధిస్తూ 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. పవిత్రమైనటువంటి పరిశుద్ధ ఆత్ముడు మనతో చెబుతున్నటువంటి వాగ్దానం, నేను నీకు తోడైనాను, నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడునూ రాడు. 12వ వచనము, గల్లియోను అకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలు మీదకి లేచి న్యాయపీఠం మీదటకు అతన్ని తీసుకుని వచ్చి, వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేక్తంగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించున్నాడని చెప్పేది. పౌలు నోరు తెరిచి మాట్లాడబోవగా గల్లియోను, యూదులారా, ఇది ఒక అన్యాయము కానీ చెడ్డ నేరము కానీ అయినడలా, నేను మీ మాట సహనముగా ఉండుట న్యాయమే. ఇది ఏదో ఒక ఉపదేశమును పేర్లను మీ ధర్మశాస్త్రమును కూర్చిన వాదమైతే మీరే దానిని చూచుకునుడి. ఇలాంటి సంగతులను గూర్చి విమర్శ చేయటకు నాకు మనసు లేదని యూదులతో చెప్పి వారిని న్యాయపీఠం ఎదుట నుండి తోలివేశాను. అప్పుడందరూ సమాజ మందిరపు అధికారి అయిన సుస్థనేసును పట్టుకొని న్యాయపీఠం ఎదుట కొట్టసాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతిని గురించి లక్ష్య పెట్టలేదు. పౌలు ఇంకా బహుదినములు అక్కడ ఉన్న తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మృక్కుబడి ఉన్నందున కెంక్రేయాలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. 18వ వచనంలో మనం గమనిస్తే అపొస్తలుడైన పౌలు తన యొక్క తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాడని రాయబడి ఉంది. అంటే అక్కడ పౌలు తన యొక్క మృక్కుబడిని తీర్చుకున్నటువంటి విషయాన్ని మనము గుర్తించగలం. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళేది. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుండెను.
వారింకనూ కొంతకాలం ఉండునని అతన్ని విడుకొనగా అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీతో తిరిగి వచ్చునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడెక్కి ఎఫెసు నుండి బయలుదేరిను. క్రీస్తునందు ప్రేమైనటువంటి భారత ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు చేస్తున్నటువంటి మాట, దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించాలి అనేది ప్రభు యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. తర్వాత కైసరియ రేవున దిగి యెరూషలేమునకు వెళ్ళి సంఘపు వారిని కుశలం అడిగి అంతియొకరికి వచ్చాను. అక్కడ కొంతకాలం తర్వాత బయలుదేరి వరుసగా గలతీయా ప్రాంతం నందు ఫుగ్రియా యందును సంచరించు శిష్యులందరినీ స్థిరపరిచాను. 34 వచనము, అలెక్సాంద్రియా వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. ఇక్కడ ఈ 24 వచనములో అపోల్లో అనేటటువంటి వ్యక్తిని గురించి మనము తెలుసుకునగలం. అతడు ఎలాంటి వాడంటే విద్వాంసుడు మరియు అనేకమైనటువంటి విషయాలలో వాక్య జ్ఞానము కలిగినటువంటి వాడు, ప్రవీణుడైనటువంటి వాడిగా మనం చూస్తున్నాం. అతడు విద్వాంసుడును లేఖనములో ఎందు ప్రవీణుడై ఉండేను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మ ఎందు తీవ్రపడి యోహాను బాప్తిస్మను మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధిస్తూ సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడని ఆరంభించాను. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషదపరిచేది. తర్వాత అతడు అకయాకు పొదలిచినప్పుడు అతన్ని చేర్చుకున్న వల్లని సహోదరులు ప్రోత్సాహపరుస్తూ అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికందరికీ వారికి చాలా సహాయం చేశాను. యేసుక్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగా గట్టిగాను ఖండించి వచ్చాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, అపొస్తల కార్యములందు 18 అధ్యాయము 1 వచనం నుంచి 28 వచనం వరకు ఉన్న కొన్ని విషయములను మనం మెడిటేషన్ చేసినట్లయితే మనకు అనేకమైన ఆత్మీయమైనటువంటి విషయాలు తెలుసుకునగలము. మొదటిగా పౌలు అనేటటువంటి వ్యక్తి గురించి మనం ఆలోచిస్తాం. అటు తర్వాత పౌలు ఎథెన్స్లో నుండి బయలుదేరి కొరంతునకు వచ్చి పొంతు వంశుడైన అకుల అని ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. తర్వాత అపొస్తలుడైన పౌలు యొక్క వృత్తిని గురించి రాయబడి ఉన్నది 3 వచనము, వారి వృత్తికి డెరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు. 5 చరణము, శీలాయు తిమోతియు మాసిదోనియా వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించటందు ఆతృత గలవాడై క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, పౌలు వాక్యాన్ని బోధించడానికి ఎంతో ఆతృతను కనబరుస్తున్నాడని మనం చూస్తున్నాం. అట్టి ఆతృత తృష్ణ మనకు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునిస్తున్నాడు. యేసే క్రీస్తు అని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇస్తూ ఉండాను. మనం కూడా క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చే వాళ్ళంగా ఉండాలని పరిశుద్ధ ఆత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రమును దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని ఇక మీదట అన్ని జనుల ఎదుగు పోదునని వారితో చెప్పి క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, మనము అనేక మంది అన్ని జనులను క్రీస్తు వైపు నడిపించడానికి ప్రయత్నించాలి. అనేక మందిని క్రీస్తు యొక్క శిలువ సువార్తను అనేక మందికి క్రీస్తు యొక్క శిలువ సువార్తను ప్రకటించి ఎదులుగా మారాలి అని పరిశుద్ధ ఆత్ముడు మనతో బోధిస్తున్నాడు. తర్వాత ఈ 5 వచనం నుంచి 11 వచనం వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగములను మనం పరిశీలించినట్లయితే, తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చాను. తీతియు అక్కడి నుండి వెళ్ళి దేవుని ఎందు భక్తి గల తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండేను. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్సు తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాను. ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా క్రిస్సును మనం చూస్తున్నాం. ఆ దినాలలో రాత్రి వేళ దర్శనమందు ప్రభు నీవు భయపడక మాట్లాడము మౌనముగా ఉండకము అని మరియు నేను నీకు తోడై ఉన్నాను
నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడను రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా, ఆనాడు ప్రభువులతో ప్రభు ఇచ్చినటువంటి దర్శనము, మాట్లాడిన మాటలను మనం గమనిస్తాం. ఒక దర్శనం కలిగి ఉంది. ఆ దర్శనం ఏంటి అంటే, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకు. నేడు క్రైస్తవ విశ్వాసులకు, సువార్థికులకు, కాపరులకు ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు భయపడక మాట్లాడండి, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకమని దేవుని యొక్క వాక్యము మనలను హెచ్చరిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రేమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మరొకసారి శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుకున్నాము. ప్రేమగల పరిశుద్ధ తండ్రి, మోహనదురుగు దేవ, కొరందుల ప్రభువ, అపొస్తల కార్యము గ్రంథము 18వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగములు ప్రభువ మాకు అర్థమైనట్లు నీ యొక్క పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని, వివేచనను తెలివిని దయచేయమని యేసునామములు ప్రార్థిస్తున్నాము. ఆమేన్.